ఊరికి ఏది రాదు, ఎక్కడో ఉంటుంది ఫ్లాష్ బ్యాక్. ఎవడు తెలుసు ఇవన్నీ? ఇప్పుడు చూడండి, ఈ జన్మలోన ఆ అమ్మాయి లక్ష్మి నాకు భార్య అయ్యింది. మరి ఆ అమ్మాయి ఊరికనే అయిందా, యాదృచ్ఛికంగా అయిందా, ఏదో తెలివిలేనితనంగా అయిందా? అంటే కర్మానుసారం ప్రతిదీ జరుగుతుంది. మరి గత జన్మలో ఆ అమ్మాయి ఏం చేసిందో నాకు తెలియని విషయం. ఈ జన్మ మీరు తీసుకోండి, చూడండి, వాస్తవంగా వాళ్ళ ఫ్యామిలీ పెద్ద భక్తి లేని ఫ్యామిలీ. ఎందుకంటే ఉన్నది చెప్తుంటా నేను, గొప్ప ఉంటే గొప్ప చెప్తాను, గొప్ప లేకపోతే లేదు అని చెప్తాను. వాళ్ళ ఫ్యామిలీని చూస్తే వాళ్ళ మదర్ కానీ, ఫాదర్ కానీ, వాళ్ళ అక్క కానీ, చెల్లి కానీ, ఈఎంఐ కానీ, పెళ్ళికి ముందు వాళ్ళకి పెద్ద భక్తి అనేది ఉండేది కాదు. ఏదో నార్మల్ భక్తి అంతే, అందరూ చేసుకునే భక్తి వాళ్ళకు ఉండేది. మరి ఇప్పుడు ఏం జరిగింది? రమణేశ్వరం స్థాపించిన తర్వాత ఇదిగో పెద్దమ్మవారు, రుద్రుడు, బాబా, తర్వాత పంచలోహ శివలింగేశ్వరుడు, స్ఫటిక శివలింగేశ్వరుడు, నవదుర్గలు, సదాశివుడు, దక్షిణామూర్తి, నందీశ్వరుడు, వీరభద్రుడు, భైరవీదేవి, కాలభైరవుడు, భద్రకాళీదేవి, మరి వీళ్ళందరినీ నేను ప్రతిష్ట చేశాం. మరి నేను అంటున్నాను, మరి ప్రతిరోజు అమ్మాయి వెళ్ళి ఎవరు అభిషేకం చేస్తున్నారు, ఏమైనా బ్రాహ్మణుడు చేస్తాడా? నో, మూలపీఠం అది. ఎప్పుడో మహిళ వచ్చింది కాబట్టి అప్పుడు మాత్రమే ఎవరైనా చేస్తారేమో కానీ బ్రాహ్మణుడు, అసలు ఆ ఛాన్స్ బ్రాహ్మణుడు కూడా రాదు. మొన్న మాకు మహిళ వచ్చింది, ఎవరు చేశారు అభిషేకాలు? ఆ అబ్బాయి చక్రవర్తి భవాని చేశారు. చూశారా? మరి ప్రతిరోజు వచ్చి ఆ విగ్రహమూర్తులకు అట్లా అభిషేకం చేస్తూ ఉంటే, సేవలు చేస్తూ ఉంటే కర్మ ఏమవుతుంది? బలపడుతుంది, రుణానుబంధం పెరుగుతుంది, మళ్ళీ పుడుతుంది అమ్మాయి. చూశారా బాబు? ఇప్పుడు మళ్ళీ 9 విగ్రహాలు పెడుతున్నాం. గాయత్రీదేవి, జ్ఞానప్రసూనాంబ, మానసాదేవి, నాగేంద్రుడు, స్వదాదేవి, స్వాహాదేవి. మరి వీళ్ళంతా వస్తున్నారు. మళ్ళీ 8 విగ్రహాలకు అమ్మాయి చేయాలి. ఇప్పటికే 24 ఉండయి, ప్లస్ 8. అంటే ఏం జరుగుతుంది అనేది మీకు చెప్తున్నా, ఊరికే మాటలు చెప్పడం కాదు. ఆచరణాత్మకం ఏమిటిది, అనుష్ఠానం ఏమిటిది? ఎందుకంటే నేను చేసేటివి నేను చేయాలి, వాళ్ళు చేసేటివి వాళ్ళు చేస్తారు. చూసారా బాబు? చేసుకున్నవానికి చేసుకున్నంత మహదేవా. మనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, చూసే వాళ్ళకి అబ్బబ్బబ్బబ్బ వీళ్ళు ఏంట్రా నాయన, తిన్నగా ఉండరా, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అనుకుంటారు. ఎందుకో తెలుసునా? ఎముకలు కరిగిపోయేలాగా నువ్వు కష్టపడాలి, అనుష్ఠానం చెయ్యాలి. చూశారా బాబు? శ్రమించాలి, నువ్వు పరిశ్రమించాలి, అప్పుడే కదా నువ్వు బాగుపడేది.